విశాఖలో వైసీపీ కార్యాలయానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఎండాడలో కాలేజీ రోడ్డు శ్రీరామ్ పనోరమ హిల్స్ పక్కన సుమారు 2 ఎకరాల స్థలంలో పార్టీ నూతన కార్యాలయం నిర్మించనున్నారు. సుమారు 13,000 చదరపాడుగుల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మాణం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజనీ, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. వీరితో పాటు నగర మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూడా అన్ని అనుమతులు తీసుకొని నెక్స్ట్ మంత్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల పేదగా శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఆ తర్వాత ఎంతో ప్రతిష్టాకరంగా చేపట్టిన అదానీ డేటా సెంటర్ పూర్తి కార్యరూపం దాలిస్తే మన ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండే మన యువకులకి సుమారుగా 40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే గొప్ప ఫెసిలిటీ కూడా మన విశాఖ నగరానికి రాబోతుంది. కాబట్టి ఇన్ని గొప్ప కార్యక్రమాలు విశాఖ ప్రాంతానికి తీసుకొచ్చే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా పార్టీ పరంగా కూడా పార్టీ ఆఫీసులు, పార్టీ అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన వివిధ కార్యదర్శులు కానివ్వండి, వాళ్ళకి ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ప్రతి జిల్లా కార్యాలయాలు నిర్మించటమే కాకుండా పార్టీ కార్యాలయం నిర్మించడం కాక ఆ కార్యాలయాల్లో 24/7 పార్టీ కార్యకర్తలు కాల్ సెంటర్ ఏమన్నా సమస్యలపై ఎప్పుడు ఫోన్ చేసినా కూడా స్పందించే విధంగా కాల్ సెంటర్స్ మెయింటైన్ చేసే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం చెప్పుకోవచ్చు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము పార్టీ ఆఫీస్ శంకుస్థాపన చేసుకొని ఒక గొప్ప అడుగుని మనం వేస్తున్నామనే ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే మనకు ముఖ్యంగా గుర్తు రావాల్సినటువంటి అంశం, గుర్తించేటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆనాడు ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసము పుట్టినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారి ఆశయాలని ఈరోజు ఆచరణలో పెట్టడానికి, ఆయన ఆశయాల్ని ఇంకా కూడా ప్రజల్లో ఒకరు నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన జగనన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు ఇదిగో చూడండి, ఇక్కడ ఇంతమంది కూడా ఈ వేదిక మీద అందరూ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకు ఒక గుర్తింపు ఉంది. ఈరోజు మనము ఒక బాధ్యత ఉన్నటువంటి పదవుల్లో మనం ఉన్నామన్న ఈ ఐడెంటిటీ ఉందంటే దానికి కారణం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే మనకి ఈ గొప్ప అవకాశాలు, ఈ గుర్తింపులు మనకు వచ్చాయి. కాబట్టి పార్టీ మనకు పార్టీ అనేది మనకు ఒక పుట్టినిల్లు లాంటిది. మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ పార్టీని రానున్న కాలంలో మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకునే విషయంలో ప్రతి ఒక్కరూ మనకి ఏ పదం ఉన్నప్పటికీ కూడా మనం కార్యకర్తల్లాగా, మనం పార్టీ సోల్జర్స్ లాగా పనిచేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఈరోజు ఏదైతే ఒక అడుగు మనం వేసామో రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మన విశాఖ జిల్లాలో మన పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వారు ఖచ్చితంగా ఒక చాలా వాళ్ళకి ఎంత తోస్తే అంత ఆ విధంగా వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టి రానున్న కాలంలో మన విశాఖ జిల్లాలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్ గెలుచుకొని, మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు 175 అంటున్నారో దాంట్లో మన విశాఖ జిల్లా కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని సీట్లు మనం గెలుచుకొని మన విశాఖ జిల్లా ముందుండాలని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ దిశగా మనం అందరం కూడా పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన విశాఖ జిల్లా అనగానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా విశాఖ జిల్లా వైపు చూసేటువంటి పరిస్థితులు మన జగనన్న మనకు కల్పించాడు. మరి జగనన్న ఏదైతే విశాఖని ఒక అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తుంది, విశాఖని ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఈరోజు అభివృద్ధి అంటే విశాఖ అన్నట్టుగా కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే మన జగనన్న విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకుంటా ఉన్నారు. ఏదైతే విశాఖ జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మేము
మన తాలూకా వాదనని ఏదైతే విశాఖ గర్జనలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షని పెద్ద ఎత్తున కూడా వ్యక్తపరిచారు మరి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనేటువంటి తపన ప్రతి ఒక్కరిలో ఏదైతే ఉందో ఖచ్చితంగా రానున్న కాలంలో మనం ఖచ్చితంగా సాధించుకునే దిశగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఆకాంక్షని పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు ఖచ్చితంగా నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగదాంబలో తర్వాత ఇప్పుడు నడుస్తున్నటువంటి కార్యాలయం మధ్యలపాలెంలో ఇలా అనేక టెంపరరీ కార్యాలయాలను నిర్మాణం చేసుకొనో లేదా టెంపరరీ కార్యాలయాలను మనం లీజుకి తీసుకొనో నడిపించినటువంటి సందర్భంలో ఈ రోజు సహజంగా గృహప్రవేశం ఒక ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి సందర్భంలో సంకుస్థాపన చేసుకుంటే ఆ కుటుంబం మాత్రమే కానీ ఈ రోజు పార్టీ కార్యాలయం అంటే ఇది జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు మనం చేసుకుంటా ఉన్నాం అది కూడా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు విశాఖపట్నం ఇప్పుడే పెద్దలు అవంతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇది కేవలం విశాఖపట్నం జిల్లాకి సంబంధించినటువంటి కార్యాలయం కాదు రానటువంటి కాలంలో వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఇది రాష్ట్ర కార్యాలయంగా అవతరించబోతా ఉంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు బహుశా పెద్ద కార్యాలయం ఇంకా నిర్మాణం చేసుకుని ఇంకో దగ్గరికి ఇంకో దగ్గర రాష్ట్ర కార్యాలయం నిర్మాణం చేసుకున్నప్పటికీ ఇదే మనకి రానటువంటి కాలంలో ఒక మంచి కార్యాలయంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి అభిమానులకి వారికి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇదే మన సొంతిల్లు అనేటువంటి విధంగా ఈ కార్యాలయం అవతరించబోతా ఉంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు అన్ని రకాలుగా కూడా ఈరోజు అన్ని అనుమతులతో ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పటికీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి తరంలో ఎక్కడికక్కడ ముందుగానే కార్యాలయాలు శంకుస్థాపన ప్రారంభించండి నిర్మాణాలు ప్రారంభించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం మరి మా సోదరుడు రమేష్ బాబు గారు మంచి కార్యసాధకుడు మరి ఆయన ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని దానికి ప్రతి ఒక్కరూ కూడా